వాళ్ళ హైకులు చూస్తే ఏ విధమైన ఇబ్బంది జరగకుండా వాళ్ళ పాటి వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. అట్లానే పెన్షన్ చూస్తే ఈరోజు మన స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఉద్యోగస్తుల పెన్షన్ చూస్తే నెలకి 4,000 5,000 ఎంత దయనీయ స్టేజ్లో వాళ్ళు కలుపుతున్నారంటే, ఈరోజు ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ రిటైర్ అయితే నెలకి 60,000 70,000 రూపాయలు వాళ్ళ పెన్షన్ వస్తుంది. అంటే వాళ్ళు మన జీతం ప్రజెంట్ మనం ఉన్న జీతం వాళ్ళ పెన్షన్ అవుతుంది. అంత దయనీయమైన స్థితిలో ఉన్నాం. వాళ్ళందరి పెన్షన్స్ మనం పెంచాలని కోరుతూ ఈరోజు మనం చేసే సమ్మెలో అదొక మెయిన్ ముద్దాగా పెట్టుకున్నాం. అట్లాగే ఈరోజు మనతో పాటు స్ట్రైక్లో మన లోకల్గా ఉన్న తోటి మిత్రులు ఆంధ్ర ఐబార్లో ఉన్న మిగతా లీడర్స్ ఆంధ్ర బ్యాంక్ నుంచి, సిండికేట్ బ్యాంక్ నుంచి, యూకో బ్యాంక్ నుంచి, దేనా బ్యాంక్ నుంచి, ఐఓబి నుంచి అందరినీ కలిసాం. అందరూ సంఘీభావం పడి అందరూ వచ్చారు. అట్లానే మనకి ఎన్సిబి మన సిస్టర్ కాంప్రేట్ ఉన్నారు, వాళ్ళు ఆయంగానే మనకి సంఘీభావం ప్రకటించారు. మన సమ్మెరి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పి వెంకటేశ్వర గారు వచ్చారు. కొంచెం దాని గురించి క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుతున్నాను. చాలా మందికి తెలుసు, కొంతమంది మర్చిపోయి ఉంటాం పోరాటం అంటే ఏంటో. బిడ్డ పాల కోసం ఏడ్చింది చిన్నప్పుడు, అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది, బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపుకి కారణం ఏమై ఉంటుంది? ఆ ఏడుపుని ఏమంటారు? నా భాషలో పోరాటం అంటాను. ఆకలి కోసం పోరాటం, ఆ బిడ్డ పోరాటం అది. అమ్మకు తెలుసు నేనేదో బిజీలో ఉన్నాను, నా బిడ్డ నన్ను ఆకలి పిలుస్తుంది. ఇప్పుడు కాదు పో, ఇంకొంచెం ఏడుపు ఎక్కువ చేస్తుంది అమ్మ, ఇంకేదో పనిలో ఉంటుంది, వీలు కాదు, ఏడుపు ఎక్కువ చేస్తుంది, అల్లరి చేస్తుంది, రచ్చ రచ్చ చేస్తుంది, అదే పోరాటం. మర్చిపోయి ఉంటారు అందుకని గుర్తు చేస్తున్నాను. భాగ్యం ఎంతమంది కస్టమర్లు యోనో యాప్ను ఉపయోగించుకుంటున్నారు, అది కాదు కావాల్సింది. ఇన్ని మార్కెట్ చేశారు. 2017 నవంబర్కి మా వేజ్ రివిజన్ ఇది డ్యూ డేట్ అయిపోయింది. ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది. అయినా కానీ టాప్ మేనేజ్మెంట్ అయితేమి, గవర్నమెంట్ అయితేమి ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు. స్పందించకపోగా డివైడెండ్ రూల్, స్కేల్ 1 వాళ్ళకి ఇట్లా జీతం శాలరీ ఇస్తాము, స్కేల్ 5 వాళ్ళకి ఎలా శాలరీ ఇస్తాము, స్కేల్ 1 వాళ్ళకి ఎలా శాలరీ ఇస్తాము అంటే అది నిజంగా అన్యాయం. బ్యాంక్ వ్యవస్థ అంటే దేశానికి వెన్నుకొమ్మ, వెన్నుపూస. ఇలాంటి వెన్నుపూసని డివైడెండ్ రూల్ పెట్టి విడదీయటం అనేది ఆర్థిక వ్యవస్థకే సిగ్గుచేటు, అవమానం. కాబట్టి వీఆర్ ఆల్ వన్, మేమందరం ఒకటే. అందరూ బ్యాంకు అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాం. బ్యాంకు అభివృద్ధి చెందంటే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ స్ట్రైక్ని సక్సెస్ చేయడానికి మా కామ్రేడ్స్ చాలామంది వచ్చారు. మా న్యాయమైన డిమాండ్ని, అలానే పెన్షన్, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం పెన్షన్ తీసుకునే వ్యక్తి ఈరోజు 10,000 రూపాయలు 11,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఆ పెన్షన్ ఈరోజు ఆ రిటైర్డ్ అయిన వంటి ఎంప్లాయీ హాస్పిటల్కి వెళ్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి పెన్షన్ కూడా రివైవ్ చేయమని అడుగుతున్నాం. మేము ఎవరికంటే ఎక్కువ అడగట్లేదు, మా శ్రమకు తగిన వేతనాన్ని అడుగుతున్నాం. వ్యాప్తంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మన దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ మరియు ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క అధికారులు అందరూ ఈరోజు దేశవ్యాప్తంలో పాల్గొంటున్నారు. దాదాపు 320,000 మంది అధికారులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా మా యొక్క ప్రధాన డిమాండ్ ఫుల్ మ్యాండేట్. 1960-70 వేసిన నర్సింహ కమిటీ సూచనల మేరకు బ్యాంక్ మేనేజ్మెంట్ ఐబీఏకి బ్యాంక్ యొక్క సంఘాలతో నెగోషియేషన్ చేసి వేజ్ రివిజన్ చేయమని చెప్పి అందులో నివేదించింది. దానికి అనుగుణంగా ఇప్పటివరకు 10 సెటిల్మెంట్లు జరిగాయి. 11వ సెటిల్మెంట్ వచ్చేటప్పటికి అధికారుల్లో అన్ని స్థాయిలు కాకుండా కొంత స్థాయి వరకే మేము నెగోషియేట్ చేస్తాం, మిగతా వాళ్ళకి శాలరీ రివిజన్ మాకు మేమే చేసుకుంటాము అని చెప్పారు. ఇది ప్రభుత్వం వేసిన నర్సింహ కమిటీ యొక్క సూచనలను పక్కద్రోవ పట్టించడం, అంటే ప్రభుత్వ విధానాలని దాన్ని పక్క తీసుకెళ్ళడం అని మేము భావిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. ఇదే కాకుండా మెయిన్ బిజినెస్ బ్యాంక్ యొక్క మెయిన్ బిజినెస్ డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్, దీనివల్లనే మాకు అధిక ఇన్కమ్ వస్తుంది. ఇది కాకుండా మిస్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్ అని చెప్పి మెయిన్ స్ట్రీమ్ కాకుండా, మెయిన్ స్ట్రీమ్ బిజినెస్ కాకుండా వివిధ బిజినెస్లు, అదే కాకుండా ఆధార్ సెంటర్లు,
ప్రభుత్వం పెట్టే ప్రతి పథకానికి బ్యాంకే గుర్తొస్తుంది. దీనివల్ల బ్యాంకు యొక్క ప్రధాన కార్యకలాపాలు పక్కకెళ్ళిపోతున్నాయి. దీనివల్ల చాలా బ్యాంకులు లాస్లో ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్న ప్రభుత్వ బ్యాంకుల్లో కేవలం 3 మాత్రమే లాభాలు ఉన్నాయి, మిగతావన్నీ నష్టాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మన ప్రాంతీయ స్థాయిలో చేస్తున్న బిజినెస్ కాదు, కార్పొరేట్. మనం ఈరోజు న్యూస్లో వింటుంటే 3 పేర్లు బాగా వినిపిస్తున్నాయి, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ. ఇలాంటి వాళ్ళందరూ మన దేశంలో లోన్లు తీసుకొని బకాయిలుగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. దీనికి ప్రధాన కారణం సరైన ప్రభుత్వం నుంచి సరైన నిబంధనల్లో ఉన్న లుసుగులు తీసుకొని వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఐబొక్ యూనియన్ పిలుపు మేరకు అన్ని యూనియన్స్, అన్ని బ్యాంకులకు సంబంధించిన ఐబొక్ లీడర్స్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. ఇది కేవలం వేజ్ రివిజన్ మాత్రమే కాదు, ఎంప్లాయీకి సంబంధించిన వెల్ఫేర్ మెజర్స్, వేజ్ రివిజన్ అన్నిటికి సంబంధించిన స్ట్రైక్ ఇది. ముఖ్యంగా బ్యాంకులని బలహీనపరచడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఇందులో ఒక భాగంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనే ఇది. మన ప్రధాని గారు కార్పొరేట్ వ్యవస్థకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ బ్యాంకుల్ని రోజు రోజుకి వాల్యూ తగ్గిస్తా ప్రజల్లో చేస్తున్నారు. ఇది బ్యాంకు యూనియన్స్కి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదిగాక పీసీఏకి సంబంధించిన 10 బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి. ఈ నష్టాల్లో ఉన్న బ్యాంకుల్ని కారణం ఎన్పిఏ, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టిన ఎన్పిఏస్ని బట్టి ఇది జరిగింది. కాబట్టి ప్రభుత్వము ఒక వేజ్ రివిజన్కి సంబంధించి ఈరోజు ఒక సెకండ్ గ్రేడ్ టీచర్కి ఒక బ్యాంక్